हम लोग चैनल भेजते हैं ऊपर टीवी चैनल पे सब कुछ नोटा 73 समस्यात्मक ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చోట్ల మైక్రో అబ్జర్వర్స్ ని అలాగే వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలు అంటే తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట 4 నియోజకవర్గాల్లో 1201 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే ఆ పోలింగ్ రోజునాడు ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థుల కావాల్సిన అన్ని ఏర్పాట్లు అంటే ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటుందండి, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా చక్కగా రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గత 1 నుండి ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు సజావుగా పోలింగ్ జరపడానికి కావాల్సినటువంటి బందోబస్తు కానీ, పోలీస్ కానీ, పోలీస్ సెపరేట్గా వెహికల్స్ కానీ, అలాగే మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసి చక్కని వాతావరణంలో పోలింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాం. ముందుగానే పోలింగ్ చిట్లు కూడా అందజేసి, అంటే పోలింగ్ చిట్ ఒక అపోహ ఉంది, ఈ పోలింగ్ చిట్ తీసుకెళ్తే అదే ఐడి కార్డు అనే అపోహ ఉంది, అది కాదు. ఒకవేళ ఎపిక్ కార్డు కానీ లేకపోతే, అంటే ఓటర్ కార్డు కానీ లేకపోతే, దాని స్థానంలో 12 ఇతర కార్డులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఈ 12 ఫోటో గుర్తింపు కార్డులో దేనన్నా చూపించి వాళ్ళు ఓటు వేయచ్చు. అది ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇట్లా 12 ఉన్నాయి. అంతేగాని ఈ పోలింగ్ చిట్ మాత్రం ఐడి కార్డు కింద పనికిరాదు. అది ఓన్లీ ఇమీడియట్ గా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఆ పోలింగ్ పార్టీ ఈజీగా వారి పేరు ఎక్కడ ఉంది అన్నది నమోదు చేసుకోవడానికే తప్ప దాన్ని ఐడి కార్డు కింద ఆ పోలింగ్ చిట్ ని తీసుకోబడదు. అలాగే ఆ పోలింగ్ కేంద్రానికి 100 లోపు ఏ రకమైనటువంటి ప్రచారం చేయడం కానీ, పోలింగ్ చిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ రాజకీయ పార్టీలకి నిషేధించడం జరిగింది. అలాగే 200 చుట్టూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ప్రచారాలు, పోస్టర్లు, హోర్డింగ్స్ ఇవన్నీ లేకుండా చూడడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిన్న సాయంత్రం 5 నుండి సైలెన్స్ పీరియడ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా అన్ని చోట్ల ఎవరైనా కావాలంటే ఒకరిద్దరు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, కానీ ప్రచారం అంటే ఈ రోడ్ షోలు కానీ, ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఈ రోజు నుండి పీస్ఫుల్గా ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ పార్టీలు వాళ్ళ పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకుంటున్నారు.